నమస్తే, వెల్కమ్ టు నేటివి తెలుగు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ఆయనపై భూ కబ్జా కేసు నమోదైంది. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై ఒక చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించినటువంటి వారు ఎవరున్నారో, వారి యొక్క అరాచకాలు, వారి అక్రమాలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగానే తాజాగా మరొక విషయం వెలుగులోకి వచ్చింది. నూజివీడుకు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి నేతగా ఉన్నారు రాష్ట్ర రాజకీయాల్లో మేకా వెంకట ప్రతాప్ అప్పారావు. ఇప్పుడు ఆయనపై నమోదైనటువంటి కేసుపై విచారణ చేసి సమగ్రమైనటువంటి నివేదిక ఇవ్వాలి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఒక వ్యాపారవేత్త అతనిపై కేసు నమోదు చేశారు, ఫిర్యాదు చేశారు. అంటే కొంతమంది రైతుల భూములను ఆక్రమించుకున్నారు, వారిని భయపెట్టి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి రకరకాల అక్రమాలకు పాల్పడినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధానంగా సర్వే నంబర్ 127/2 16 మంది రైతుల భూములను రెవెన్యూ అధికారుల సహాయ సహకారాలతో మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత ఆక్రమించుకున్నారు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశంగా మారింది. దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్ ఎదుట ఎవరైతే భూమి కోల్పోయినటువంటి, అలాగే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గతంలో ఈయన చేసిన అరాచకాలు అక్రమాలు ఎక్కడా కూడా బయట పెట్టడానికి కూడా అవకాశం లేకుండా పోయింది, కాబట్టి మా భూములను మాకు అప్పగించి మాకు న్యాయం చేయండి మహాప్రభు అని చెప్పి ఒక ఆందోళన కూడా చేశారు. మరికొద్ది రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం దక్కకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమం చేస్తాం, వైఎస్ఆర్సీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా రకరకాల బెదిరింపులు, అవసరమైతే కిడ్నాప్ చేసి బలవంతంగా సంతకాలు పెట్టించుకొని ఆ డాక్యుమెంట్లను తారుమారు చేశారు. దీనికి సంబంధించి ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కీలకంగా వ్యవహరించే అధికారులు కూడా వైఎస్ఆర్సీపీ నేతలకు సపోర్ట్ చేశారు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆరోపణగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చే జరుగుతుంది. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఏ రకమైనటువంటి అరాచకాలకు, అక్రమాలకు, భూదందాలకు పాల్పడ్డారో వాటన్నిటినీ మేము బయటకు తీస్తాం, ఏ కేసులో ఎంత పెద్దవారు ఉన్నా సరే వారిని మాత్రం ఉపేక్షించేది లేదు అని తేల్చి చెప్పేశారు కూటమి ప్రభుత్వంలోని పెద్దలు. ఇటువంటి సందర్భంలో పోలీసులపై తీవ్రమైనటువంటి ఒత్తిడి, దీనికి సంబంధించి మాజీ ఎమ్మెల్యేపై వచ్చినటువంటి ఫిర్యాదును ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేయండి, సమగ్రమైనటువంటి విచారణ జరిపి ఎవరైతే ఈ 16 మంది రైతులు ఉన్నారో, కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను ఆక్రమించుకుని అభియోగాలు ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించి నివేదిక సమర్పించండి, ఒకవేళ వాస్తవం అని తేలితే అరెస్ట్ చేయండి అని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు. చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఎవరో సాహసించి బయటికి చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రభుత్వంలో వారే, ఇక వారిపై ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఒత్తిడి ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బయటకు వచ్చి కంప్లైంట్ చేయాలి, ఎవరికన్నా చెప్పాలంటేనే భయపడేటువంటి పరిస్థితి. ఏ పార్టీలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పెద్దలు కానీ లేదంటే ప్రభుత్వం కానీ వారిపై ఫిర్యాదులు అలాగే ఆరోపణలు విమర్శలు చేసేటువంటి పరిస్థితి రాదు సాధారణంగా ఎక్కడైనా సరే. అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయి. మన పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా అదే రకమైనటువంటి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో అతనిపై ఎవరైతే నూజివీడికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఉన్నారో, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ఆయనపై చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవడమే కాదు, మా భూములను అక్రమంగా లాక్కొని దానికి సహకరించినటువంటి రెవెన్యూ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి, లేదంటే మేము ఈ పోలీస్ స్టేషన్ ఎదుటనే ఆత్మహత్య చేసుకుంటాం అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి, అలాగే తేల్చి చెప్పినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. మొత్తానికైతే మాజీ ఎమ్మెల్యేపై ఒక కమిటీ కూడా వేసి దానికి సంబంధించి ముఖ్యంగా అంటే పోలీస్ విచారణతో పాటు రెవెన్యూ అధికారులతో కూడా విచారణ జరిపించాలి, సమగ్రమైనటువంటి నివేదిక తయారు చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.